నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. ఈరోజు మనం ప్రముఖ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం గురువు గారు. మీ నుంచి ఒక చిన్న వివరణ కావాలండి. తప్పకుండా. అయితే డిసెంబర్ 4వ తారీఖున నాగ చైతన్య అండ్ శోభిత దులిపాల వివాహం అనుకున్నారు కదా గురువు గారు, అయితే ఆ తారీఖు మంచిదే అంటారా? అంటే ఆల్రెడీ ఈ విషయాల గురించి కాంట్రవర్సీగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, అంటే కాంట్రవర్సీకి వచ్చినాను కాదు, ఆ రోజు మంచిదేనా అని అంటేనే క్వశ్చన్ మార్క్ అక్కడ అందరికీ కిరణ్ శర్మ మంచిదిగా అని చెప్పాడని చెప్పేసి కాంట్రవర్సీకి వెళ్తుంది. అటువంటి విషయాలు కాకుండా యాక్చువల్గా డిసెంబర్ 4వ తేదీ చవితి అనుకుంటా, రోజు చతుర్థి అవుతుంది. రాత్రి నాకు తెలిసి 8:13 మిథున లగ్నంలో ఈ వివాహం జరుగుతుందని విషయం తెలుసు మనకి. పర్వాలేదు, అంటే ఆ రోజు మంచిదేనా అంటే చతుర్థి ఒక్కటే కాదుగా, ఆ రోజు నక్షత్రము, ఆ రోజు తారాబలాన్ని చూసుకొని పెట్టుకుంటారు కాబట్టి అందులోనూ ఇక్కడ మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దట్ మ్యారేజ్ విల్ గోయింగ్ 6 to 8 hours. ఆ పెళ్ళి 6 to 8 అవుతుందని బాగా తెలిసింది మాకు ఇన్ఫర్మేషన్, అంటే ఒక పురోహితుడుగా నాకు ఇన్న ఇన్ఫర్మేషన్ అది. 6 to 8 వరకు అది కేవలం పూర్తిగా బ్రాహ్మణతో, అంటే బ్రాహ్మణ ట్రెడిషన్లో జరిగేటువంటి వివాహం, అంటే పూర్తిగా, అంటే ఇక్కడ కులాల గురించి చెప్పట్లేదు నేను, అంటే ఆ యొక్క వివాహం మాత్రం ఈ బ్రాహ్మణుల యొక్క వివాహాలు జరుగుతుంది, అలా జరుగుతుంది. అంటే హోమాలు, సదస్యము, నాగవల్లి ఇవన్నీ చాలా ఉంటాయి ప్రోగ్రామ్స్ బ్రాహ్మణులకి. సో ఇవన్నీ కూడా బ్రాహ్మణి యొక్క, అంటే బ్రాహ్మణుల యొక్క ఎలా అయితే వివాహం జరుగుతుందో అలాంటి వివాహాన్ని చేసుకునే అవకాశం ఉందని మనకి బయటి వార్తలు తెలుస్తుంది. అది కూడా మనకు, మాకు కూడా పురోహితులుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాదాపుగా 8 వరకు ఈ పెళ్ళయ్యే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అంటే రాత్రి మొదలు పెడితే మీకు ఆల్మోస్ట్గా తెల్లవారుజామున వరకు ఈ పెళ్ళయ్యే అవకాశాలు బలంగా ఉంటాయి. ఆ రోజు మంచిదేనంటే వారి తారాబలంగా మంచిదే ఉంటుంది. మరి ఇంతకుముందు ఉన్నటువంటి నెగిటివ్ని మనం తీసుకెళ్లే ప్రయత్నం చేయం. ఇద్దరూ అన్యోన్యంగా సుఖంగా ఉండగలిగే అవకాశం ఉంటుందని ఆ ముహూర్తమే పెట్టారు. ఆ ముహూర్తం బలీయంగానే ఉంటుంది, శుభకరంగానే ఉంటుంది. అంటూ మిథున లగ్నం కాబట్టి భార్యాభర్తల యొక్క మైత్రి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే గురువు గారు, రీసెంట్గా నయనతార అండ్ విఘ్నేష్ల పెళ్లిని ఓటీటీలో రిలీజ్ చేసింది, అందరికీ తెలిసిందే. అయితే అందుకు దానికి హీరో ధనుష్తో ఒక ఏదో గొడవలు అయినట్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన న్యూస్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు నాగ చైతన్య శోభితాల పెళ్లిని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు, ఈ ట్రెండ్ ఎంతవరకు మంచిదంటారు? అంటే ఒకటి విషయం, ఈ వివాహ వ్యవస్థ అనేది 10 మందికి మనం గౌరవంగా చూపించుకోవడానికి మంచిదే, అంటే పెళ్ళైన తర్వాత చూపించుకోవడం మంచిదే. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి మధ్య. ఈ నేను ధర్మశాస్త్ర ప్రకారం కానివ్వండి, ఇంకొక రకం కానివ్వండి, సోషల్గా కూడా ఇప్పుడు ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది దాదాపు వివాహం అయిపోయినట్టే, అంటే ఆలింగనం చేసుకోవాలి, ముద్దులు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వివాహానికి ముందు కరెక్ట్ కాదు. పాణిగ్రహణము అంటే అర్థం ఒకళ్ళ చేతిని ఒకళ్ళు ముట్టుకునేటువంటి సమయం ఒకటి ఉంటుంది. అంటే వివాహ సందర్భంలో అక్కడ ఒక చేయి పట్టుకునేది, ఇప్పుడు నీ చేయిని 10 మంది సాక్షిగా పట్టుకుని నేను ఎప్పటికీ విడవను అన్నటువంటి చెప్పేటువంటి విధానమే పాణిగ్రహణం. అలాగే అఘోర చక్షుషీనా దృష్టి, అంటే ఒకేసారి వధూవరులు ఇద్దరు కూడా ఒక ముహూర్తంలో టక్కన జలకరమేలు పెట్టి ఒకళ్ళొకరు చూసుకుంటారు, తెర దించుతారు కిందికి, అంటే ఆ సమయంలో చూసుకోవాలి వాళ్ళు. ఇవి మంత్రాలన్నీ ఏమో మనము ఇలా చెప్పుకుంటూ వెళ్ళి ట్రెడిషన్గా పెళ్ళి అనుకుంటూ వెళ్ళి చేసేవన్నీ కూడా మనం ప్రీ వెడ్డింగ్ షూట్లు, నడుము పట్టుకో, తప్పుగా అనుకోద్దు మీరు, నడుము పట్టుకో, ఎదలు పట్టుకో, ఇంకోటి పట్టుకో అనేటువంటిది అది కరెక్ట్ కాదు. అంటే నేను తప్పుగా మాట్లాడట్లేదు, అంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లో ఆ కెమెరామెన్ సార్ తల చేపెట్టండి, తల మీద చేపెట్టండి, నడుము మీద చేపెట్టండి అని అడుగుతూ ఉంటాను, అటువంటివన్నీ కూడా అది కరెక్ట్ కాదు. పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు నయనతార విఘ్నేశ్ల ట్రెండ్ స్టార్ట్ చేశారంటే కాదేది కవిత కనహరం అన్నారు కవి గారు, అలాగే నేనేమంటా కాదేది వ్యాపారానికి అనర్హం. వ్యాపారానికి అనర్హత ఏది లేదు, అంటే నీ వివాహాన్ని వ్యాపారంగా మార్చుకోవచ్చు, నీ యొక్క పిల్లలు పుట్టుకని ఏదో దాన్ని అంటారు బేబీ బంప్స్ అంటారు, అంటే గర్భం ధరించినటువంటి దాన్ని కూడా మనం వ్యాపారంగా మార్చుకోవచ్చు. అంటే యూట్యూబ్లో ట్రెండ్ పెట్టేస్తే ఓ 2 crore మనం చూస్తే దానికి ఆటోమేటిక్గా వచ్చే డబ్బులు వస్తాయి. అంటే కొంతమంది ఏమంటారు మీరు తప్పుగా మాట్లాడుతానండి, ట్రెండ్ కాదు అది, మా యొక్క సంతోషాన్ని పంచుకుంటున్నాం, పర్వాలేదు. దాని గురించి సంతోషాన్ని పంచుకున్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇవ్వలేగా, దాని మీద డబ్బులు వస్తున్నాయా లేదా? అంటే బేబీ బంప్స్ అని కట్టు చీర కట్టుకోవడం అని దరిద్రంగా చీరలు మొగోళ్ళతో చీరలు కట్టించుకోవడం ఆడపిల్లలు, నాకు అర్థం కాలేదు. ఆడవాళ్ళు వాళ్ళ చీరని వాళ్ళు అందంగా కట్టుకునే అవకాశం పోయి మగవాళ్లతో పరాయి వాళ్ళతో చీర కట్టించుకుంటే సంప్రదాయంకి వచ్చి ఇవన్నీ ట్రెండ్ కావు, ఇవన్నీ కూడా ఇవి ట్రెండ్కి సంబంధించిన కావు, ఇది దరిద్రపు ఆలోచనలు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ కూడా దరిద్రపు ఆలోచనలు. ఇప్పుడు నేనంటాను నాగ చైతన్య ఈ యొక్క శోభిత దూపాల పెళ్లి గురించి ఓటీటీ రావడం అనేది అది వాళ్ళ పెళ్లి తర్వాత వచ్చేటువంటి విషయాలని కూడా 10 మంది అతిథులు వచ్చారు, బాగా జరిగింది, సంప్రదాయబద్ధంగా జరిగిందని చెప్పుకోవడానికి తప్పకుండా ఉంటుంది. ఈ ఇప్పుడు ఓటీటీలో అనేది ఇప్పుడు వస్తుంది, కానీ ఇంతకుముందు ఇవన్నీ కూడా పెళ్లి విషయాలు జూనియర్ NTR పెళ్ళప్పుడు, అల్లు అర్జున్ పెళ్ళప్పుడు అవన్నీ యూట్యూబ్లో వచ్చేసాయి బయటికి, యూట్యూబ్ ద్వారానో షార్ట్స్లోనో తప్పకుండా వచ్చేసాయి.
అంటే ప్రత్యేకంగా ఓటీటీ ప్లాట్ఫామ్ కొరకు దాని ఒక వేదిక ఏర్పాటు చేసి అటువంటి కెమెరాలు పెట్టి అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ కొరకు మీరు చేసేటువంటి దృశ్యము ఆ యొక్క డిజైనింగ్ అనేది అది వ్యాపారాత్మక. అంటే బిఫోర్ ద మ్యారేజ్ యు ఆర్ ప్లానింగ్ ఏంటి, దీన్ని స్ట్రీమింగ్ చేయాలి మనం తప్పకుండా వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన మాత్రం తప్పు, అది మాత్రం గ్యారంటీ. అంటే నీ వివాహాన్ని వ్యాపారంగా మార్చుకోకండి. వివాహాన్ని 10 మందికి చూపించే ప్రయత్నం చేయవచ్చు, మంచిదే, రెండు అర్థాలు ఒకటే. కానీ వ్యాపారాత్మక ధోరణి వేరు, తనకు తానుగా 10 మందికి ఆనందంగా పంచుకునేటది. ఇప్పుడు మీ పెళ్ళి అవుతుంది, ఆల్బమ్ ఉంటుంది, ఇంటికి అందరికి ఆల్బమ్ చూపిస్తారు, మా అన్నయ్య, మా తాతయ్య, మా అమ్మమ్మ, ఇంకా మా వారి ఇలా ఉన్నారు, మా వారి ఆడపడుచు ఇలా ఉంది, మా ఇవి చూపించుకోవడం అనేది ఆనందం. అందుకే వీడియో క్యాష్ పెడతాం, సీడీ పెడతాం, వాళ్ళు చూపిస్తాం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం అది వేరే విషయం. అంటే ఈ పెళ్లి తర్వాత ఎంజాయ్ చేయడం వేరు, కానీ పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఇతరత్ర వ్యవహారాలు, మళ్ళీ ఏమో 8 గంటల పెళ్లి సంప్రదాయబద్ధంగా అని చెప్తున్నారు, మరి ఇప్పుడే ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ ఎందుకు చేసుకున్నారు, సంప్రదాయబద్ధం లేదు. అంటే ముందే పాణిగ్రహణం ముందే అయిపోయినట్టుగా, పాణిగ్రహం అంటే శిరగ్రహణం కూడా అయిపోయినట్టే, శిరగ్రహణం శరీరగ్రహణం కూడా అయిపోయినట్టే. అంటే శరీరం అంటే శరీరాన్ని కూడా తీసుకున్నట్టే కదా, అంటే ఒళ్ళో కూర్చోటువంటి ఫోటో దిగావు, ఆ ఒళ్ళో కూర్చోని ఫోటో దిగావు, ఇవన్నీ కూడా ఇవన్నీ అదే అంటారండి. మనం చేసేటువంటి పనులు కొన్ని మనకి నష్టాన్ని కలిగిస్తాయి. ఇదంతా చేసి మేము ట్రెడిషన్గా చేసుకుంటున్నామంటే మాత్రం కరెక్ట్ కాదు. సో సంప్రదాయబద్ధంగా చేసుకుంటున్నారు ఆ చిరంజీవులు ఇద్దరు, నాగ చైతన్య శోభిత ఇద్దరు ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అది కోరుకోవాలి. ఇద్దరికి పిల్లలు పుట్టి సుఖంగా సంతోషంగా ఉండాలి, ఆ ముహూర్తం బాగా ఉంది. ఇతరులు చెప్పినటువంటి జ్యోతిష చెప్పని చెప్పినటువంటి దాన్ని వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి మీరు ఇద్దరు విడిపోతారు మళ్ళీ అని చెప్పేటువంటిది కాదు. ఆ ముహూర్త బలం బాగా ఉంది, ఇద్దరు కలిసి ఉండగలిగే అవకాశం ఉంటుంది, అన్యోన్య దాంపతులుగా ఉంటారు, సుఖంగా ఉండాలని కోరుకుందాం మనందరం కూడా. కాబట్టి ఈ ట్రెండింగ్ మంచిదనే ఈ ప్రశ్న, అది వ్యాపారాత్మక ధోరణితో ఉండేది ఏది కూడా మంచిది కాదు. ఇప్పుడు నీ సొంత వ్యవహారం, అంటే నీ పెళ్ళి అనేది సొంతం, నీ వాళ్ళు చూసుకునే సొంతమైన విషయం. కానీ దాన్ని ట్రెండింగ్లో పెడితే మంచిది అని అంటే అది వాళ్ళకే వదిలేయాలి. అది వ్యాపారాత్మక ధోరణితో చేసేటువంటి ఏ పనైనా నష్టాన్ని కలిగిస్తుంది. కుటుంబాన్ని వ్యాపారంగా చేయకండి. మీరు హీరో, మీరు హీరోయిన్లు, లేకపోతే ఇంకొక వ్యాపారవేత్త అమ్మాయి, మీ పనులను మీరు వ్యాపారం చేయండి. కానీ మీ సొంత జీవితాన్ని, అంటే సొంతంగా ఉన్నటువంటి జీవితం ఉన్నటువంటి సొంత విషయాన్ని వ్యాపారంలోకి తీసుకురాకండి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది నా వివరణ మాత్రమే. ఎవరైనా హట్ అయితే వారు దానికి నన్నేం చేయకండి, నన్నేం అనకండి. ఆ విషయంలో ఎటువంటి నేను ఎక్స్క్యూజ్ చెప్పే అవకాశం నాకు లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే పద్ధతిని పద్ధతిగా చెప్పడం అనేది అమ్మా నమ్ముకోవడం భావం లేదు, దీన్ని కాంట్రవర్సీగా తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. థ్యాంక్ యూ గురువుగారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.